హాయ్ హలో అందరికి వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ యాంకర్ శివ వచ్చేసా. ఎస్, వెల్కమ్ టు క్రేజీ ఫీలింగ్. సో పక్కకి యాక్చువల్గా అమ్మాయి ఉండాలి, బట్ లేదు, పర్లేదు, శివ ఎప్పుడు సోలోనే కదా, సింగిల్ వచ్చేస్తాడు, చింపేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఎస్, సో క్రేజీ ఫీలింగ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నార్మల్గా మెమోరీస్, చిన్నప్పుడు మన లైఫ్లో జరిగిన మంచి మంచి మెమోరీస్. ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకొని, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని ఒక చిన్న మెమొరీ ఉంటుంది, చాలా ఉంటాయి. సో ఆ చాలాలో ఒకటి ఎక్కువ మనకు హార్ట్కి టచ్ అయ్యి ఉండేది ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే, నా లైఫ్లో జరిగింది ఒకటి చెప్తా. సో అలాంటివి మీ లైఫ్లో జరిగిన ఏమైనా ఉంటే ఇట్లా చెప్పండి. ఏంటి అంటే క్రేజీగా, సో దానికన్నా ముందు నేను ఒక కాల్ తీసుకుంటా, వాళ్ళని అడిగిన తర్వాత నేను అప్పుడు నేను చెప్తా. ఓకేనా? ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? రిషిక. రిషిక, బాగున్నావా? చాలా రోజుల తర్వాత కాల్ చేసినావు కదా రిషిక. సూపర్, బాగున్నావా? సూపర్, చాలా చాలా బాగున్నా రిషిక. ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. నువ్వు కాల్ చేసావు రిషిక? నువ్వు కాల్ చేసిన తర్వాత ఉండదా? మళ్ళా ఇంకా దానికి చెప్పే అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ చూసే వల్ల కూడా తెలిసిపోతుంది. చాలా బాగుంది. ఓకే రిషిక, ఎన్ని డేస్ ఏమైపోయినావు? ఏమైపోలేదా? ఓకే, నీ లైఫ్ నీకేమైనా మెమోరీస్ ఉన్నాయా? దేని పరంగానా? నువ్వు దేని పరంగా అనుకున్నావు చెప్పు, నేను చెప్తా. అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు ఏదన్నా నువ్వు మర్చిపోలేని మెమొరీ, ఒక మంచి స్వీట్ మెమొరీ ఉంటుంది కదా, దాని గురించి చెప్తావా? అంతగా ఏం లేదు. రీసెంట్గా ఏమైనా మెమొరీస్ ఉన్నాయా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక లైఫ్ సెట్ చేశాడా? నీ లైఫ్ సెట్ చేశాడా? నా లైఫ్ అంటే ఒక మంచి మెమొరీ ఇచ్చిందని. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ నీ లైఫ్ని మళ్ళీ హ్యాపీగా సెట్ చేశాడు అని అంటున్నావు. ఓకే, అంటే నువ్వు లైఫ్ అనుకునేది నీ ముందుకు తీసుకొచ్చి పెట్టిండు, అంతేనా? లైఫ్ లాంగ్ నీ లైఫ్ను వదిలిపెట్టుకోవు, ఈ బెస్ట్ ఫ్రెండ్ని కూడా వదిలిపెట్టుకో అని అంటున్నావు. సూపర్. ఒకవేళ వదిలిపెట్టుకోవాల్సి వస్తే ఏదో వదిలిపెట్టుకుంటావు? దేన్ని వదిలిపెట్టావా? ఓకే, అలాంటి ఫ్రెండ్ని లైఫ్ లాంగ్ మనసులో పెట్టుకోవాలి, లైఫ్ అంతా రుణపడి ఉండొచ్చు. ఎందుకంటే నీ లైఫ్ని నీ ముందుకు తీసుకొచ్చి పెట్టిండు అంటే అలాంటి ఫ్రెండ్ని వదిలిపెట్టుకోదు ఎప్పుడు కూడా. సో లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి నువ్వు మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. నీ లైఫ్ని నువ్వు ఎవరితో అయితే అనుకున్నావో వాళ్ళు నీ లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకేనా? నువ్వేమన్నా అడుగుదాం అనుకుంటున్నావు రిషిక? ఏదన్నా అడుగు రిషిక, చెప్తా. నాకు మ్యారేజ్ అయిందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బతకాలా చచ్చిపోవాలా ఈ క్వశ్చన్కి? ఈ క్వశ్చన్కి నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆమె పేరు కూడా రిషికనే. అయ్యో నిజం అండి, ఆ అమ్మాయి పేరు కూడా రిషికనే. నా కోసం చాలా వెయిట్ చేస్తుంది అమ్మాయి. నేను కూడా నా గుండెల్లో నేను కూడా అమ్మాయి లైఫ్ లాంగ్ వదిలి ఉంటుంది, భూమి మీద నా కళ్ళ ముందే ఉంటుంది, బట్ ఎక్కువ నాకు మనసులో నా గుండెల్లో ఉంటుంది. లైఫ్ లాంగ్ వదిలిపెట్టుకోను నేను అమ్మాయిని. ఓకేనా రిషిక, అర్థమైందా? ఓకే, నీ సీట్ మెమొరీస్ చాలా బాగున్నాయి, నేను చెప్పిన మెమొరీస్ కూడా చాలా చాలా బాగున్నాయని మా ప్రేక్షకులు అయితే గట్టిగా నవ్వుకుంటున్నారు. ఇంకా
ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రిషిక. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకునే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా టీం అయితే గట్టిగా కోరుకుంటుంది, బాగా బలంగా. ఓకే, బాయ్ బాయ్. నైస్. సో మొత్తానికి అయితే అలా జరిగిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడదాం. రిషిక, నువ్వైతే లైవ్ చూడు. హలో. హలో, హాయ్ అండి. ఒంగోలు నుంచి శ్రీనివాస్. ఏ నెంబర్ వన్ ఉన్నా శ్రీనివాస్. ఓకే, శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ చెల్లెలికి పెద్ద హాయ్. ఓకే, తుకారావు ఓకే. నీ తరపు నుంచి ఎవరైతే పేర్లు చెప్పినా వాళ్ళందరికి నా తరపు నుంచి పెద్ద హాయ్. ఓకే, 100% ఒక పాట ఇస్తా. ఇప్పుడైతే నాకు ఒక మాట చెప్పు. పాటకు ముందు ఒక మాట చెప్పాను. నీ లైఫ్ లో మర్చిపోలేని స్వీట్ మెమోరీస్ ఉన్నాయా? చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు జరిగిన కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా, చిన్ని చిన్ని చిలిపి గుర్తులు అంటారు కదా, అలాంటి ఏమన్నా ఉన్నాయా నీ లైఫ్ లో? ఉన్నాయా? సీరండు, వెళ్ళిపోయినావా? ఓకే, బాయ్ సీనన్న. ఓకే, నైస్. మొత్తానికి అయితే సీనన్న చెప్పకుండానే వెళ్ళిపోయాడు, పర్లేదు. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది కాబట్టి తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వాతి. స్వాతి అండి నా పేరు. స్వాతి, హౌ ఆర్ యూ స్వాతి? ఫైన్ అండి. ఓకే, మా షో చూస్తున్నావా? చూస్తున్నా. ఎప్పటి నుంచి చూస్తున్నావు స్వాతి? స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నావా? ఓకే, పర్లేదు. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? స్వీట్ విందేదు చెప్పండి. స్వీట్ మెమోరీస్, చిన్నప్పుడు మనకు స్వీట్ మెమోరీస్ ఉంటాయి కదా, చిలిపి పనులు అన్నీ ఉంటాయి కదా, వాటిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక టాపిక్ తీసుకొని వచ్చిన. దానిలో భాగంగా నీకు ఎక్కువ కనెక్ట్ అయిపోయిన ఆ స్వీట్ మెమరీ ఏంటి, దాన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. స్వీట్ మెమరీస్ అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఒక్కటి చెప్పు. మరి చిన్న వయసులో కాకపోయినా మా మ్యారేజ్ టైంలో చెప్తా. మ్యారేజ్ అయిందా నీకు? మ్యారేజ్ అయింది. వావ్, ఇట్స్ మైండ్ బ్లోయింగ్. అసలు మ్యారేజ్ కాలేదనుకున్నా, పర్లేదు. మా సిస్టర్, నేను, ట్విన్స్. ఒకరోజు షాపింగ్ వెళ్దాం అన్నట్టు వెళ్తే, అక్కడ షాపింగ్ చేస్తుంటే మేము, వాళ్ళకి తెలియదు మా ఇద్దరు మ్యారేజ్ ఒకటేసారని, మా ఇద్దరు మ్యారేజ్ ఒకటేసారి అయితే వాళ్ళకి తెలియదు షాప్ వాళ్ళకి. మా పెళ్లికి ఇది షాపింగ్ చేస్తుంటే ఇది మా కోసం, మా పెళ్లి, మా పెళ్లి అంటే షాప్ అతను అన్నాడు, మా పెళ్లి అవద్దమ్మా నా పెళ్లి అని అన్నాడు అని చెప్పింది అతను. నైస్, చాలా బాగుంది. పెళ్లి అనే నా పెళ్లి కాదు, ఇద్దరు మా పెళ్లి, నా ఇద్దరు ఒకటి సార్ అవుతుందంటే వాళ్ళు షాక్ అయిపోయారు. అది సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే తనకు తెలియదు ఒకరికి మ్యారేజ్ అనుకుంటున్నాడు, అనుకుంటున్నా మేము మా పెళ్లి మా పెళ్లి అంటుంటే తనేమో అలా అనొద్దు నా పెళ్లి అని చెప్పాను. సూపర్, నైస్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే నార్మల్ పాడేసండి. పడిపి కుండ కులహాయి, కులుచి పలికి సంగీత భావలోయి. ఓవాన పడిపి ఆ కుండ కులహాయి, కులుచి పలికి సంగీత భావలోయి. కోయిలకి ఇదహోయి కంబోజి, గీతాలు వింటుంటే పుట్టి హాయి. ధరిలో లహరిల్లాయి, పసిమువల్లు సన్నాయి, సంగీతం అంటే ఎంత హాయి. అంతే. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుందండి. నైస్, అదిరిపోయి మీ మంచి మెమొరీ చెప్పేశారు, దాంతోపాటు అదిరిపోయి మంచి సాంగ్ కూడా పాడేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. మా షోని అయితే ఇలానే చూస్తూ మీరు రెగ్యులర్గా కాల్ చేయొచ్చు, మేము చెప్పే టాపిక్స్ని మీరు అదేంటి అనేది మీరు తెలుసుకొని మీరు మాకు ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
యా సో మొత్తానికి అయితే అదిరిపోయేలా మనకు మంచి సాంగ్ వచ్చేసింది. దాంతోపాటు ఒక ఆమె లైఫ్లో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్స్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీన్స్ ఇలానే నేను ఎక్స్పెక్ట్ చేసేది, మీరు కూడా ఇలాంటివి ఏమైనా జరుగుంటే ఇట్లా ఆ మెమోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు, సరదాగా కాసేపు మనం నవ్వుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నీకు కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మైండ్ బ్లోయింగ్ కాల్ ఇది మాత్రం. హాయ్ దివ్యా. ఏంటి అంటే ఇప్పుడు దివ్య తరపు నుంచి టెక్నీషియన్స్ అందరికి, కెమెరామెన్ అందరికి, నాకు, మా వాళ్ళందరికి, మా వీసా ప్రేక్షకులకు, రాజ్ మ్యూజిక్ ప్రేక్షకులందరికీ, అండ్ మా కాలర్స్ అందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి, ఇంటి వెనుక వాళ్ళకి, ఇంటి ముందు వాళ్ళు అందరికీ కూడా పెద్ద హాయ్. ఇప్పుడు డైరెక్ట్ టాపిక్ అడగచ్చా? ఎవరు మాట్లాడట్లేదు? నేను ఎందుకు మాట్లాడ దివ్య నీతోటి? ఓకే, డన్. దివ్య నువ్వు హట్ అయ్యావు, నేను ఇప్పుడు ఆమ్లెట్ అయితా, నీకు డైరెక్ట్ టాపిక్గా తీసుకెళ్తా. టాపిక్ ఏంటంటే నీ చిన్నప్పుడు మెమొరీ ఏదన్నా ఉందా? మాకైతే నీ మెమొరీస్ చాలా ఉన్నాయి దివ్య, నీ మెమొరీస్ అయితే మాకు చాలా చాలా ఉన్నాయి తెలుసా. దివ్య కాల్ చేసిందంటే మాకందరికీ ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నాన్ స్టాప్గా మంచి మోడ్యులేషన్లో మాట్లాడుతూ ఉంటుంది దివ్య. అయ్యో నిజం, ఎందుకలా అనుకుంటావు దివ్య నువ్వు? నిజం థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. ఏ నిన్నెవరా వేడి చేస్తురు? అద్దిరా. వెరీ గుడ్ దివ్య, నైస్. టాపిక్ అడుగుతా డైరెక్ట్ చెప్పేసి. ఏంటి అంటే తెలుసా, నీ చిన్నప్పుడు చిలిపి మెమోరీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న మెమోరీస్ ఉంటాయి కదా, నువ్వు రాయి తీసి ఇంకొక వాడి అబ్బాయిని కొట్టడం, లేదా ఇంకో అమ్మాయి జుట్టు లాగడం, జడ రిబ్బన్స్ గుంజుకెళ్ళడం, నడుచుకుంటూ వెళ్తుంటే వావ్, క్రేజీ క్రేజీ ఫీలింగ్ కదా అది. అంతే అంటే మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి క్రేజీయే. ఇలాంటి ఇంకా జరుగుతూ ఇంకా బాగుంటుంది కదా, అది ఎప్పటికి మనం మర్చిపోలేం కదా. పాడతావా? పాడమంటే పాడేది పాట కాదు, అలాంటిది కాకుండా మంచిది వాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దివ్య. అద్దరిపోయే సాంగ్ వాడేసో, నైస్, సూపర్. అసలు నాతోనే ఉన్నట్టు, నా నీడే నీ వెంటున్నట్టు అద్దరిపోయింది. అసలు మామూలుగా లేదు సాంగ్, చింపేసావు దివ్య. అది అందుకే దివ్య అంటే మాకంత ఇష్టం, మా టీం మొత్తానికి కూడా చాలా చాలా ఇష్టం. ఓకేనా? ఇప్పుడైతే ఇంకో కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో, ఆ చిచ్చా. ఆ మంచిగా ఉన్నావు ఆయే, నువ్వెట్లున్నావు? బాగా రోజుల తర్వాత కాల్ చేసినావు కదా. అదే అదే, సరదైనట్టుంది కదా. చెప్పు పాటవాడు. ఎన్ని యుగాలను కొరతను, ఏ సోగ బాధ ఎందాక దాచాను,
ఓకే శంకర్ బాబాయ్ 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 సూపర్ బాబాయ్ అదిరిపోయేలా సాంగ్ పాడేసావు. నీ నీ లైఫ్లో ఒక మంచి చిలిపి మెమొరీ ఒకటి ఉంటుంది కదా, అదేమన్నా గుర్తుందా ఒకటి చెప్తావా చిన్నప్పుడు జరిగింది? ఒకప్పుడు మేము ఇట్లా వెళ్ళిపోతున్నాము, వెళ్ళిపోయేటప్పుడు అడవిలో నల్లిలో ఇలా తాళం వేసి గొల్లు మరిచిందని ఏంటి అది ఒకటి ఏమో ఉంది. అలాగే ఇల్లుకు మనం తాళం వేయకుండా గొల్లం పెట్టినా తాళం వేసి పైనుంచి గొల్లం పెట్టి వెళ్ళిపోయినాం. అరే అదేమైంది అది జరిగింది, ఇక నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు అప్పుడు కదా? సూపర్ ఓకే పర్లేదు కాక, నువ్వు మొత్తానికైతే అదిరిపోయేలా ఆ ఇన్సిడెంట్ ని భరించినావు అంటే గ్రేట్. అందరికి ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. నైస్, శంకర్ బాబాయ్ కాల్ చేశారంటే మరి మినిమం ఉంటుంది కదా, తగ్గేదిలే అసలు వెళ్ళి ఇచ్చి పడేశాడు. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకుని మాట్లాడేద్దాం. హలో హలో శివన్న. అఖిల్ అసలు వాయిస్ తోనే బేస్ రప్పిస్తున్నావు కదా. మధ్యాహ్నం దారిలో ఉన్నా, వచ్చేలోపు ఇంకా నా లైవ్ స్టార్ట్ అయింది, నేను లైవ్ లోకి దూకేశా డైరెక్ట్. వచ్చేసా? అది అందుకోసమే నేను ఎందుకు నేను వచ్చినా రాలేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి నేను అలా అలా చేస్తాను తెలుసా. ఓహో సూపర్. ఇప్పుడు మన క్రేజీ ఫీలింగ్ షో చూస్తున్నారు కదా మీ ఫ్యామిలీ అందరూ. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి హాయ్. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. అది అఖిల్ అర్థం చేసుకుంటాడు, జస్ట్ వాళ్ళు వచ్చేసి పలకరించేసి కాసేపు అట్లా మాట్లాడేసి మళ్ళీ ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతాడు. సో దట్స్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ బాయ్, వెరీ గుడ్ అఖిల్. ఓకే ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకుని మాట్లాడేద్దాం. హలో హాయ్, మీ పేరు? అమీషా. హమీషా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హమీషా నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నావా? సూపర్ హమీషా. నీ లైఫ్లో చిన్న చిన్న చిన్నప్పటి చిన్న చిన్న మెమొరీస్ ఉన్నాయా? అక్కడ ఎంజాయ్ చేసిన వాళ్ళని మంచి ఫీలింగ్స్ ఒకటని చెప్పలేము. చాలా ఉన్నాయా? ఓకే, దొంగతనం చేసావా చిన్నప్పుడు? దొంగతనం చాలా చేసినా. చాలా చేసావా ఈ పాటికి? ఓహో ఆ దొంగతనమా, ఈ పాటికి గజ దొంగ అయ్యి ఉంటాం అనుకున్నా నేను. జామకాయల దొంగవా నువ్వు? ఓకే ఏం పర్లేదులే. మొత్తానికైతే నీ లైఫ్లో ఏదైనా చిలిపి పనులు ఉన్నాయి అని అంటే అవి దొంగతనాలే ఎక్కువగా, అంతేనా? ఏం పర్లేదు. సో నేనైతే చాలా అంటే చాలా దొంగతనాలు చేశా, కాకపోతే గజ దొంగనైతే కాలేదు. సో కాబట్టి నార్మల్ దొంగన అయ్యాను. ప్రజెంట్ పెద్ద దొంగ ఇప్పుడు నేను తెలుసా, అందరి మనసులు దోచుకుంటా నేను. సో అందుకే నేను ఇప్పుడు చాలా పెద్ద దొంగని, జాగ్రత్తగా ఉండాలి మీరు, మీ మనసులన్నీ జాగ్రత్తగా దాబెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, మెహబూబా సాంగ్ వేయాలా? ఒకసారి నువ్వు వాడు, నేను వేయడానికి ట్రై చేస్తా. తెలుగు
ఎస్ హిందీ హిందీ సాంగ్ ఒకటి వాడు, భలే గుర్తు చేసావు. హిందీలో ఒక సాంగ్ మంచి ఫీల్ గుడ్ సాంగ్ వాడు. ఏదైనా పర్లేదు, మంచి ఫీల్ గుడ్ సాంగ్ వాడు. ఏ బాగా ఆడుతున్నావు, మధ్యలో ఎందుకు ఆపేశావు? ట్రై చేయొచ్చు కదా. సరే పర్లేదులేండి, రేపు మళ్ళీ మన ఇదే టైంకి మళ్ళీ కాల్ చేయండి. రేపు అద్రిపోయి ఒక సాంగ్ అయితే వాడేసండి నా కోసం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. నైస్. సో మొత్తానికి అయితే ఇది అలా జరిగిపోయిందన్నమాట. ఓకే, ఇప్పుడు అయితే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో. ఓకే, టైం అయిపోయింది. సేమ్ మళ్ళీ రేపు ఇదే టైంకి మీ ముందుకు మళ్ళీ అద్రిపో మంచి టాపిక్తో వచ్చేస్తా. అప్పటి వరకైతే మన షోని ఇలానే చూస్తూ హ్యాపీగా ఉండండి, ఓకేనా? టేక్ కేర్, మిస్ యూ, లవ్ యూ, జై హింద్.